మనం ఒక పదం, ఒక ఫీలింగ్, ఒక ఎక్స్పీరియన్స్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ అని చెప్పడానికి ఆ పదం ముందు రాడ్డు అని వాడుతున్నాం. రాడ్డు సినిమారా బాబు అది అని. ఎగ్జామ్ గురించి మాట్లాడేటప్పుడు పేపర్ రాడ్రా బాబు అని. ఇంతకుముందు కాలంలో రాడ్లు ఉండేవి కానీ 90 mm స్టెయిన్లెస్ స్టీల్ రాడ్ దిగిందిగా లాంటి ఫ్రేజెస్ లేవు. బండ అనే పదాన్ని వాడేవాళ్ళు. బండకున్న మెటీరియల్ ప్రాపర్టీ అదే హార్డ్నెస్ని ఫిగరేటివ్గా వాడేవాళ్ళు. రాడ్డు కష్టం అనేదాన్ని బండ కష్టం అనేవాళ్ళు. మొండిగా బిహేవ్ చేయడాన్ని బండకెత్తుకొని ఉండటం అనేవాళ్ళు. నాకు తెలిసి బండ అనేది రాయలసీమ తెలంగాణలో ఫ్రేజెస్లో ఇంకా ఎక్కువగా వాడుతూనే ఉన్నారనుకుంటా రూరల్ ఏరియాస్లో. ఎంతకీ తెగని కోర్టు కేసులని బండ వ్యాజ్యం అనేవాళ్ళు. వ్యాజ్యం అంటే ఏం లేదు, ఒక ఫిర్యాదు, లే ఒక కంప్లైంట్, ఒక తగువు, అదే ఒక పంచాయతీలో ఒక కోర్టులో కేసు ప్రొసీడింగ్స్ చాలా రోజులు జరుగుతుంటే బండ వ్యాజ్యం అని, ఎంతకీ తెగదు అని. అలాగే బూతుల దాన్ని ఇంటెన్సిఫై చేస్తూ బండ బూతులు అని వచ్చిందనుకో. నేను దీనికి ఇంకో ఎక్స్ప్లెనేషన్ కూడా చదివాను ఒక చోట. ఒక జాతి ఉంది, వాళ్ళు ఎక్కువగా భిక్షం ఎత్తుకొని బతుకుతుంటారు. వాళ్ళకి భిక్షం వేయకపోతే వాళ్ళు భయంకరంగా తిడతారు, చాలా చెడ్డ తిట్లు తిడతారు, అవే బండభూతులు అని. నేను ఆ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయడానికి ట్రై చేశాను కానీ నాకు పెద్దగా ఇన్ఫర్మేషన్ దొరకలేదు అది నిజమా కాదా అని. అలాగే చాకలి వాళ్ళు అదే ధోబీలు బట్టలు బండలకే సుతుకేవాళ్ళు. బండకే సుతుకుతా లేదా బండ కుతుకుతా అని పేరెంట్స్ పిల్లల్ని బెదిరించేవాళ్ళు కోపం వచ్చినప్పుడు. ఎప్పుడు ఆడుకునే పిల్లలకి బండలకు తల తగలటం ఎలా ఉంటుందో తెలిసినందుకేమో బండ కుతుకుతా అని పెద్దోళ్ళు అన్నారంటే వెంటనే ఇట్ వాజ్ అట్ దిస్ మోమెంట్ హి న్యూ హి ఫక్డ్ అప్ అని వాయిస్ రన్ అవుద్ది. ఆడినెత్తిన బండవడ అనేది వేరే వాళ్ళని తిట్టుకుంటున్నప్పుడు వాడతాం. నాకు తెలిసి రాయలసీమ తెలంగాణలో బండ అనేది ఫ్రేజెస్లో ఎక్కువగా వాడతారనుకుంటా కోస్టల్ ఆంధ్రాతో పోలిస్తే. ఐ హ్యాడ్ ఎ ఫేర్ షేర్ ఆఫ్ ఎక్స్పోజర్ టు మెనీ వేరియేషన్స్ ఇన్ తెలుగు, బీ ఇట్ వేర్ ఐ స్టడీడ్ ఆర్ వేర్ ఐ గ్రూ అప్ ఆర్ ద డైవర్సిటీ ఆఫ్ ద పీపుల్ దట్ ఐ న్యూ అండ్ దెన్ టాక్ టు. కానీ ఎక్కువగా రాయలసీమ యాసకి ఎక్స్పోజ్ అయినందుకేమో తల నేల బలంగా తగిలింది కొట్టుకుంది అనేది ఒట్టి డిస్క్రిప్షన్లో కనపడుతుంది. నెత్తి బండ గట్టి తగిలింది అంటే అందులో నొప్పి కూడా కనపడుతుంది. తల అంటే తెలుగు అనటమే చదివినట్టు ఉంటుంది. కానీ నెత్తి అన్న పదం వింటే ముందు బండ గుర్తొస్తాయి, ఆ తర్వాత బండకు నెత్తి తగిలిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి, అందులో నొప్పి గుర్తొస్తుంది, నేను మనిషిని ఏదో ఒక రోజు చచ్చిపోతా అన్న ఫ్యాక్ట్ గుర్తొస్తుంది. అదనమాట బండకు నాకు భాషతో ఉన్న బాండింగ్.